ఇతన్ని ఇంకొకసారి నమ్ముతారా? 25కి 25 ఎంపీ స్థానాలు మన దగ్గరే పెట్టుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే సమతిస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది అది. కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుంది. మాట మార్చావు, నమ్మక ద్రోహి. ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది అన్నావు. మళ్లీ అబద్ధం చెప్పావు జగన్. మెడలు వంచుతా అని ప్రగల్భాలు పలికావు. నీ మోకాళ్ల మీద నించున్నావు. స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అని చెప్పి ఎలక్షన్స్ ముందు ఒక మాట, తర్వాత ఒక మాట. జగన్, నిన్ను ఎవరు నమ్మే పరిస్థితులు లేరు జగన్. జగన్ సీఎం కుర్చీలో కూర్చుంది ప్రజల కోసం కాదు, స్వప్రయోజనాల కోసం. జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.